రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. ఈరోజు మన దృష్టికోణం మారితే ఎలా ఉంటుందో ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం. కృష్ణాపురంలో ఉండే సురేంద్ర బాగా చదువుకున్నవాడు. ఉద్యోగ ప్రయత్నాలు విఫలం కావడంతో వ్యాపారం చేయాలనుకున్నాడు. ఆ విషయం తండ్రితో చెబితే, వ్యాపారం అంటే మాటలు కాదు, పెట్టుబడి కావాలి, నా దగ్గర అంత డబ్బు లేదు నాయనా, ఉన్నదంతా నీ చదువుకే పెట్టాను, పట్టణంలో ఉన్న సత్యమామయ్యకి వ్యాపారాలు ఉన్నాయి, అతన్ని కలిస్తే దారి చూపిస్తాడు అన్నాడు ఆయన. పట్టణం వెళ్ళి మామయ్యని కలిసి తన పరిస్థితి చెప్పాడు సురేంద్ర. దానికి ఆయన, నాకున్న వ్యాపారాల్లో సైకిళ్ళ టోకు వ్యాపారం ఒకటి ఉంది, మరి నీ దగ్గర పెట్టుబడి లేకపోయినా 100 సైకిళ్ళు నీకు అరివిస్తా, అవి అమ్మితే ఒక్కోదానికి 500 రూపాయల లాభం వస్తుంది, అందులో సగం తీసుకొని మిగతాద నాకు అన్నాడు. సైకిళ్ళని ఎంత కమ్మాలో కూడా చెప్పాడు సురేంద్ర. సరే అనగానే, రేపు మంచి రోజు, వ్యాపారం ప్రారంభించు అని ఒక వ్యాపార స్థలాన్ని బాడుకి ఇప్పించాడు. అలాగే చేశాడు సురేంద్ర. పగలు దుకాణం దగ్గర ఉంటూ ప్రొద్దున్న సాయంత్రాలు ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి సైకిళ్ళను అమ్మటం ప్రారంభించాడు సురేంద్ర. తొలి రోజు 6 సైకిళ్ళు అమ్మాడు. అతనికి చాలా సంతోషం కలిగింది. ఇలా అమ్మితే దాదాపు 15 రోజుల్లో 100 సైకిళ్ళు అమ్మేస్తాను కదా, ఒక్కోదానికి 500 రూపాయల చొప్పున 50,000 రూపాయల లాభం వస్తుంది, అందులో సగం నాదే అనుకున్నాడు. కానీ అతడు అనుకున్నట్టుగా జరగల. తరువాత రోజు కేవలం 3 మాత్రం అమ్మగలిగాడు. 3వ రోజు 1 అమ్ముడుపోల, 4వ రోజు 5వ రోజుని 2 అమ్మాడు. 6-7 రోజుల్లో అసలు ఏమాత్రం అమ్మల. 7వ రోజు సాయంత్రానికి పాపం సురేంద్రకి నిరాశ కమ్మేసింది. ఇంత ఘోరంగా ఉందేమిటి పరిస్థితి? వారమంతా కష్టపడితే 15 సైకిళ్ళు అమ్మాను, వ్యాపారానికి కూడా పనికిరానేమో అనుకున్నాడు. వెంటనే దుకాణం మూసేసి మామయ్య కొట్టుకు వెళ్ళాడు. సురేంద్రను చూసి ఏమైందని అడిగాడు సత్యం. నేను వ్యాపారానికి సరిపోననిపిస్తుంది మామయ్య, మిగతా సైకిల్ ఇచ్చేస్తాను అన్నాడు బాధగా బాధగా అంటూ. ఏం జరిగిందో వివరంగా చెప్పమని సత్యం అడగటంతో సురేంద్ర, మొదటి రోజు 6 సైకిళ్ళు అమ్మాను, 2వ రోజుని 3, 4, 5వ రోజులో 2, 6, 7 రోజులు 1 అమ్మాను, రోజు రోజుకి నా వ్యాపార పనితనం తగ్గిపోతుంది, ఇక రేపటి నుండి ఇవి కూడా అమ్మలేనేమోనని భయం వేస్తుంది అన్నాడు. కాసేపు ఆలోచించిన సత్యం ఏదో ఒక ఆలోచన స్ఫురించగానే పక్కున నవ్వాడు. సురేందర్కి ఆశ్చర్యం, కోపం కూడా వచ్చాయి ఒక్కసారి. ఏ, నన్ను చూస్తే ఎందుకు పనికిరాని వాడిని, నేను నవ్వొచ్చిందా అని అడిగాడు ఉక్రోషంగా. నిన్ను చూసి నవ్వలేదురా అన్నాడు సత్యం. అలయం కాదు, ఇక్కడ మనిద్దరమే ఉన్నాం, నన్ను కాకపోతే మరెవరు చూశావు అని అడిగాడు సురేంద్ర. నిజమే చెప్తున్నా సురేంద్ర, నిన్ను చూసి నవ్వలా, కాకపోతే నీ దృష్టికోణం చూస్తే నవ్వొచ్చింది అన్నాడు సత్యం. అదేంటి, నా దృష్టికోణం చూసి నవ్వొచ్చిందా, ఆశ్చర్యంగా ఉందే అన్నాడు సురేంద్ర. అవును, నీకెన్ని సైకిళ్ళు ఇచ్చాను, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. 100 ఇచ్చావు, ఇప్పుడు 85 ఉన్నాయి అని చెప్పాడు సురేంద్ర. మొదటి రోజు 100తో ప్రారంభమైనటువంటి నీ స్టాకు 7వ రోజుకి 85కి తగ్గింది కదా, అంటే వారం రోజుల్లో 15 సైకిళ్ళు అమ్మటం చిన్న విషయం కాదు. ఆ లెక్కని నెలకు 60 అమ్ముతావు. ఒక్క వారంలోనే ఎత్తు దిగుడు 2 చూశావు, అంటే అధిక అమ్మకాలు 0 అమ్మకం కూడా చూశావు. సరాసరిని ఇంతకంటే బాగానే వ్యాపారం చేస్తావు తప్ప ఇంతకన్నా తగ్గదు కదా అని ధైర్యం నూరిపోశాడు సత్యం. అవునా అని ఆశ్చర్యపోయాడు సురేంద్ర. అవును, 60 సైకిళ్ళు అమ్మితే వచ్చే 30,000లో 15,000 రూపాయలు నీది, అద్దె ఇతర ఖర్చులు పోయినా 10,000కు పైన నీకు మిగులుతుంది. మరి మొదటి నెలలోనే ఇంతకంటే ఎక్కువ లాభం ఆశించవద్దు, వ్యాపారం పెరిగే కొద్దీ లాభాలు పెరుగుతాయి. నీ దుకాణం గురించి ప్రజలకు తెలిస్తే వాళ్లే వచ్చుకుంటుంటారు,
అప్పుడు నీ వ్యాపారం పదింతలు అవుతుంది అన్నాడు సత్యం. నిజమే మామయ్య, మీ మాటలు విన్న తర్వాత చాలా నమ్మకం కలుగుతుంది అని సురేందర్ చెప్పగానే, చూడు నువ్వు రోజు తగ్గుతున్న నీ అమ్మకాలని ఓటమి అనుకుంటున్నావు, విచారంగా ఇక్కడికి వచ్చావు, అదే సమస్యని నేను దృష్టికోణం మార్చి నీకు చూపాను, నీ ఓటమిలో గెలుపుని వెతికాను, దాన్నే నీకు వివరించి చెప్పాను అన్నాడు సత్యం. మిత్రులారా, ఎవరికైనా సరే ఓటమి గనక కలిగితే అది పూర్తి ఓటమి అవ్వదండి, ప్రతి ఓటమి కూడా అనుభవం అనే పాట నేర్పుతుంది. ఆ అనుభవం మరలా తప్పులు జరగకుండా పెట్టుబడిగా భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. ఓటమి పొందినా సరే చేసిన కృషి వృధాగా పోదు, మరింత రాటు తేలేటట్లు చేస్తుంది. అది గుర్తిస్తే సగం సమస్యలు తీరిపోతాయి. మరప్పుడు సురేంద్ర సత్యం చెప్పిన మాటల మీద విశ్వాసం పెంచుకొని ఇంకా ధైర్యంగా వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కాలంలో అతడికి అసలు అపజయమే కలగల, ఆత్మవిశ్వాసం తడల. కాబట్టి మరి మనం కూడా మన మీద మనకు విశ్వాసాన్ని పెంచుకొని జీవితంలో మరిన్ని విజయాలు సాధించుకుందాం మిత్రులారా, ఆత్మశక్తిని కూడా పెంపొందించుకుందాం. దానికి ఏకైక మార్గం ధ్యాన మార్గమే. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.